ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాజ్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమిక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. సమిక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత్ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు. డిమానిటైజేషన్, జిఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. కోవిడ్ సమిక్షేమం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయస్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 100 దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి, మన జీవితాలు బాగుపడాలి, పేదరికం లేని దేశం మోదీ గారి కళ, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనమందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది.